ఇక వివరాలు చూస్తే తెగుళ్ల వల్ల నష్టపోయిన దొండ రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఎకరాకు 2,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే తెగుళ్ల కారణంగా పంట మొత్తం పాడవడం వల్ల రైతు నిండా మునిగిపోయాడు. దొండ పందిళ్లకు రాయితీ సొమ్ము ఇవ్వాలని, పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అప్పు చేసి దొండ సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దొండ పంట వల్ల నష్టపోయిన వారికి ఎకరాకు 150,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. అలాగే దొండపాదులకు సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదని, వెంటనే సబ్సిడీ డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. వేలాది వందలాది ఎకరాల్లో రైతులు దొండపాదుల్ని సాగు చేస్తూ ఉన్నారు. ఈరోజు దొండ పంటని సాగు చేయడం ద్వారా కాస్త కోస్త రైతుకి ఆదాయం వస్తుందని చెప్పేసి ఆశించి వేలకి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఒక ఎకరానికి దొండపాదు సాగు చేయాలంటే ప్రారంభ దశకు రావాలంటే 2,50,000 రూపాయలు రైతుకి ఖర్చు అవుతా ఉంది. అంటే ఇవాళ వీళ్ళందరూ కూడా పేద రైతులు, కౌలు రైతులు, సన్నచనకారు రైతులు. ఇవాళ ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఇవాళ దొండపాదుల్ని సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ సాగు చేస్తున్న దొండ పంటకి కనీసమైన గిట్టుబాటు ధర కూడా ఉండడం లేదు. కానీ ఇటీవల కాలంలో గత 2 నెలల కాలం నుంచి వైరస్ తెగుళ్ళు వచ్చి మొత్తం 100,000 ఎకరాల్లో దొండపాదులన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. కనీసం దొండకాయల దిగుబడి కూడా రావడం లేదు. మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోయింది, ఎండిపోయింది. ఈ ఎండిపోయిన పంటనే ఏం చేసుకోవాలో కూడా రైతుకు అర్థం కావడం లేదు. 2,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత కనీసమైన పంట దిగుబడి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ పేకల్లో తప్పుల్లో ఊపులో దండ రైతులు కూరుకుపోయారు. చేసిన అప్పులు ఎట్లా తీర్చాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దిక్కు దోషం తీసులు అల్లాడిపోతా ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ తెగుళ్ళు ఎందుకు వస్తా ఉన్నాయో, దీని నివారణ చర్యలు ఏంటనే విషయాల మీద ఉద్యాన శాఖ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరు కూడా ఆ ప్రాంతం వచ్చి పరిశీలించి తగు చర్యలు ఇవాళ రైతాంగానికి వివరించకపోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముందని చెప్పేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఉద్యాన శాఖ అధికారులు ఆ ప్రాంతం పర్యటించాలి. పర్యటించి ఎకరానికి 150,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి దొండ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.